ఇక మనోడే కావాలి ఎన్నికల వేళ పోలీస్ అధికారుల బదిలీలు ఎమ్మెల్యేల మాట వినే వారికే ప్రయారిటీ ఇస్తూ ఉన్నారంట అధికార పార్టీ వీక్గా ఉన్న చోట లాయల్ స్టాఫ్ త్వరలో ఎస్ఐలకు సీఐలుగా ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు కూడా చేస్తారట పలు చోట్ల లీడర్లకు ముడుపులు జూడరీగా పోలీస్ డిపార్ట్మెంట్లో మొత్తం కూడా ఎంత అందరినీ అధికారులు మార్చేస్తూ ఉన్నారంట మనకు అనుకూలంగా ఏవో ఎక్కడ పెట్టాలి తర్వాత ఎక్కడ మనోడు వీక్గా ఉన్నాడు ఎమ్మెల్యే వీక్గా ఉన్న చోట తర్వాత కొంచెం అనుకూలంగా ఉన్నటువంటి అధికారులను తీసుకొచ్చి పెడుతున్నారట ఒక కథ వచ్చింది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఉండే పోలీసు పోలీసులపై సర్కార్ ఫోకస్ పెట్టింది లా అండ్ ఆర్డర్ వింగ్లో పనిచేస్తున్న ఎస్ఐ సిఐ డిఎస్పీల్లో ఎవరెవరు తాము చెప్పినట్టు వింటారనే లెక్కలను తీయడం సర్కార్ గాడికి వచ్చింది కథ గోవా గోవా మధ్యానికి నో పర్మిషన్ ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చే వాటికి వర్తింపు రాష్ట్ర ఎక్సైజ్ చట్టంలో సవరణలు పెద్ద మొత్తంలో తీసుకొస్తే స్మగ్లింగ్ కేసులు కూడా పెడతారట విదేశాల నుంచి తెచ్చే వారికి కండిషన్స్తో కూడిన అనుమతి కూడా ఇస్తున్నట ఇక ఎన్సీపీకు కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్లు సుప్రియా సూలే ప్రఫుల్ పటేల్ ప్రకటించిన శరద్ పవార్ అజిత్ పవార్కు షాక్ అంట కొత్త జాబితాలో ఆయనకు దక్కని చోటు మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం అంటూ అక్కడ ఎన్సిపికి సంబంధించి చూసుకోవచ్చు ఇక ఇన్ఛార్జీలు తిరుగుతలేరు తిరుగుతలేరంటే ఇక నెలలో నాలుగు సార్లు సెగ్మెంట్లకు పోవాలే కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ రావు ఠాక్రే మీటింగ్ మీటింగ్లో లీడర్లపై సీరియస్ కేసీఆర్ అవినీతిని జనాలకు వివరించాలని సూచన లేకపోతే బాగా కష్టమైతే అని చెప్పి చెప్తా ఉన్నట ఇక ఆసియా క్రీడల్లో పాల్గొనం మా డిమాండ్స్ నెరవేర్చకుంటే జరిగేది ఇదే రాజీ కోసం మాపై తీవ్ర ఒత్తిడి బ్రిజ్భూషణ్ అనుచరుల నుంచి బెదిరింపులు భయంతోనే మైనర్ బాధితురారు స్టేట్మెంట్ మార్చిందంట సాక్షి మాలిక్ చెప్తా ఉంది మొత్తం మీద ఇక్కడ రెజెంట్లకు సంబంధించి అంటే కుస్తీ మల్ల యుద్ధం కార్లకు సంబంధించి ఒక వార్త కనిపిస్తూ ఉంది మొత్తం కూడా బ్రిజ్భూషణ్ బెదిరిస్తూ ఉన్నాడు అని చెప్పేసి అనుచరులతో బెదిరిస్తూ ఉన్నాడు అని చెప్పేసి చెప్తా ఉన్నారు కాంగ్రెస్ గోటికి కూచుకొల్ల మల్లూ రవితో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి భేటీ కుమారుడికి నాగర్ కర్నూలు టికెట్ కోసం త్వరలో నాగంజనార్థిరెడ్డితో సమావేశం తాజా పరిస్థితులపై మల్లు రవితో జూపెల్లి చర్చలు ఆయన వెంట జిల్లా పెద్ద మంది పెద్ద మందడి సైతం ఉమ్మడి పాలమూరు జిల్లాలో హాట్ పాలిటిక్స్ జరుగుతా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇక్కడ కూచుకుల్ల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాడని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది ఇక మనిషిని ఎలా చంపొచ్చు గూగుల్లో సెర్చ్ చేసిన సాయి కృష్ణ దొరకుండా ఉండేందుకు ఉపాయాలు రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు అతడి తప్పు లేదే తప్పే లేదు నిందితుడి ఫ్యామిలీ మెంబర్స్ చెప్తా ఉందనట వీళ్ళు మంచిగా ఉన్నారు ఎన్ కేసుకొస్తుంది ఇక ఈ గవర్నెన్స్లో మనం దేశంలో నెంబర్ వన్ అని చెప్తా ఉన్నాడు ఇదూడుగా స్వపరిపాలనలో సుపరిపాలన రావాలి అందుకే వార్డు పరి వార్డు పాలనకు శ్రీకారం ప్రతి శనివారాన్ని రీథింకింగ్ డేగా జరుపుకుందాం రెడ్యూస్ రీసైకిల్ రీయూజ్ ఆర్ మంత్రాన్ని పాటిద్దామని చెప్పేసి సుపరిపాలనా దినోత్సవంలో మంత్రి కేటీఆర్ చెప్తా ఉన్నాడు సుపరిపాలన అంటే ఇక్కడ ఇవి ఉండొద్దంట అంటే ఏంటి ప్రజా దర్బార్లు ఇవి ఉండొద్దు అంటే ముఖ్యమంత్రి ప్రజల్ని కలవద్దు కలిస్తే చిన్న చిన్న విషయాలు కలుస్తాడా అంటుండు మరి ఎటువంటి విషయాలకైతే కలుస్తాడో మరి తెలవాలిగా ఆయన్నే చెప్పాలి ఇక క్లేకోర్టు మళ్ళీ సైటెక్ డే అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది ఫ్రెంచ్ ఓపెన్ ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ కైవసం వరుసగా రెండవసారి విజయం మొత్తంగా మూడుసార్లు ఫైనల్లో ముచోవాపై గెలుపు అంటూ స్వైటెక్ గెలుచుకున్నది ఇక ఆరంభ శూరత్వం ప్రకటనలు ఆర్భాటం అమలులో జాడ్యం ప్రభుత్వ ఉత్తర్వులన్నీ అధికార భాషలోనే ప్రభుత్వ ఉత్తర్వులన్నీ అధికార భాషలోనే ఇస్తా అని చెప్పి చెప్పిండెప్పుడు తెలుగు మహాసభలు ఇప్పుడు రెండు వేల పదిహేడులో చెప్పిండు కాక ఇలా సాహిత్య దినోత్సవం తెలుగు మహాసభలో సీఎం కేసీఆర్ హామీ నేటికి సర్కార్ జీవోలన్నీ ఇంగ్లీష్లోనే నత్త నడకన నిఘంటువుల తయారీ అర్ధాంతరంగా ఆగిన కాలోజీ కళాక్షేత్రం ఇప్పటివరకు లేదు తొమ్మిది ఏం లాయే ఇక మల్టీ పర్స పర్పస్ కల్చరల్ సెంటర్లది అదే అదే దారి ప్రారంభం కానీ స్టేట్ ఫిలిం ఇన్స్టిట్యూటు రాచకొండ ఫిలిం సిటీ హామీ మాటలకి పరిమితం అక్కడ గట్టమైన కృష్ణ గారు మరి మీరే చైర్మన్గా ఉండాలి ఇట్లా పోవాలంటే పాపం నిజంగానే ఆయన కూడా అట్లా అనుకున్నాడు కృష్ణ గారు మహేష్ బాబు వాళ్ళ నాన్న పాపం ఆయన లేడు కానీ ఆయన నిజంగానే అనుకున్నాడు పాపము ఇప్పటివరకు అది ఫిలిం సిటీ లేదు మన లేదు మసాడ లేదు రాచకొండ కొండల ఇక తెలంగాణ యాస సినిమాల్లో సూపర్ హిట్ జీవం పోసుకుంటున్న జానపద కళారూపాలు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది మొత్తం మీద కాక మాట ఎక్కడికో పోయింది